Hello guys, welcome back to my channel Telugu 360 Grace with Saidev. So friends, ivalti video chesi meeku aithe oka 10,000 rupees lo oka manchi mobiles ni aithe suggest cheyabothunnanu friends. Okay na? So friends, inga ee video ni aithe manam start chesedam. So friends, first mobile vachesi manaki nenu ila number 1 number 2 alla cheppatledu, just line wise ga cheptunnanu. అందులో నుంచి మీకు మీకు కావాల్సిన కన్ఫిగరేషన్తో అలా అయితే మీరు పిక్ చేసుకోవచ్చు ఈ 5 మొబైల్స్లో. ఇదైతే 10,000 రూపీస్లో బెస్ట్ ఈ 5 మొబైల్స్ అయితే నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి Redmi 9 Active. ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసి మనకి 4+64 GB వేరియంట్ అయితే అవైలబుల్ ఉంది మనకి. అండ్ నెక్స్ట్ 5000 mAh, అది 5000 mAh బ్యాటరీతో వస్తుంది మనకి. అండ్ అలాగే ఆక్టోకోర్ హెలియో ప్రాసెస్ G35 ప్రాసెసర్తో అయితే మనకైతే ఈ ఇదైతే వస్తుంది మనకి ప్రాసెసర్. అండ్ దీని ప్రైస్ విషయానికి, అండ్ దీనిలో అయితే ఫింగర్ ప్రింట్ అయితే ఉండదు ఫ్రెండ్స్, ఇది ఒకటి మీరు అయితే మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసి 8,500 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ మొబైల్. సెకండ్ మొబైల్ చూసుకుంటేనేమో ఇది నాకు ఇందులో అయితే కొంచెం బెటర్ మొబైల్ అనిపిస్తుంది సెకండ్ వన్ అయితే చెప్తున్నా, Tecno Spark 9 ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వచ్చేసి 6+128 GB మోడల్లో అయితే అవైలబుల్ ఉంది. అలాగే ఇది కూడా 5000 mAh, ఆల్మోస్ట్ అన్ని 5000 mAh అన్నీ ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ఆక్టోకోర్ హెలియో 6G37 ఫ్రెండ్స్, అది వచ్చేసి G35 Redmi 9 Active, ఇది వచ్చేసి G37. సో ఇది వచ్చేసి 9,000 రూపీస్. దానికి దీనికి 500 డిఫరెన్స్ ఉంది, కానీ 6+128 GB అయితే మనం వెళ్తున్నాం. ప్లస్ ఇందులో ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. సో మీరు ఈ ఫైల్లో ఇది కొంచెం నాకు బెటర్ అనిపించింది, సో మీరైతే దీన్ని కన్సిడర్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీకి సంబంధించిందే, Redmi 10A. ఈ మొబైల్ ఫ్రెండ్స్ థర్డ్, అండ్ ఇది వచ్చేసి కూడా 4+64 GB మోడల్ అయితే అవైలబుల్ ఉంది ఇందులో కూడా. అండ్ ఇది వచ్చేసి కూడా 5000 mAh బ్యాటరీ, ఇది వచ్చేసి హెలియో G25 ప్రాసెసర్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? హెలియో G25 ప్రాసెసర్. అండ్ దీనికి కూడా ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్. ఇవన్నీ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ ఉంటాయి. ఈ బడ్జెట్లో మనం సైడ్ మానిటర్ కానీ ఇన్ డిస్ప్లే కానీ ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఇది వచ్చేసి 8,300 రూపీస్ ఫ్రెండ్స్. మనకి Redmi 9 Active కంటే ఇదే 200 రూపీస్ తక్కువ ఉంది. సో మీరైతే దానికి దీనికి మెయిన్ ఏంటంటే ప్రాసెసర్లో అండ్ ఫింగర్ ప్రింట్లో. ఫింగర్ ప్రింట్ 9 Active లేదు, 10A ఫింగర్ ప్రింట్ ఉంది. అలాగే 10A G25 ప్రాసెసర్ ఉంది, అందులోనేమో G35 ప్రాసెసర్ ఉంది. ప్రాసెసర్ ఒకటి తేడా, ఇంకా ఆల్మోస్ట్ అంతా సేమ్ ఉంటుంది రెడ్మీలో. అండ్ ఫోర్త్ మొబైల్ వచ్చేసి Realme Narzo 50i ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 4+64 GB మోడల్ ఇది కూడా. అండ్ ఇది కూడా 5000 mAh బ్యాటరీ. అండ్ ఇది వచ్చేసి ఆక్టోకోర్ ప్రాసెసరే, కానీ అది ఆక్టోకోర్ లేదో కరెక్ట్ మనకు ఐడియా లేదు. మేబీ ఇవే ఉంటాయి, G25 కానీ G25 ఆర్ 35 ఈ టైపే ఉంటుంది అది కూడా. ఇది వచ్చేసి దీనికి కూడా ఫింగర్ ప్రింట్ అయితే మనకు అవైలబుల్ లేదు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ లాస్ట్ మొబైల్ వచ్చేసి లావాకి సంబంధించిన లావా బ్లేజ్ NXT అనే మొబైల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 4+64 GB. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 5000 mAh ఇది కూడా, హెలియో G37 ప్రాసెసర్తో వస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా. అండ్ ఇది దీనికి కూడా ఫింగర్ ప్రింట్ సెన్సర్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 9,300 ఫ్రెండ్స్. అండ్ నేను ఇందాక Realme Narzo 50i ప్రైస్ చెప్పలేదు కదా, దాని ప్రైస్ వచ్చేసి 9,000 ఫ్రెండ్స్. సో ఇవే ఫ్రెండ్స్ నేనైతే పిక్ చేసిన టాప్ 5 బెస్ట్ మొబైల్స్. 10,000 రూపాయస్లో ఇవే మనకు బెస్ట్ మొబైల్స్. ఇందులో అయితే నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే Tecno Spark 9 ఫ్రెండ్స్. ఒకవేళ కొనాలనుకుంటే మీరు దీనికి కన్సిడర్ అవ్వచ్చు, ఒకవేళ 10,000 లో అంటే ఇది వచ్చేసి మనకి 9,000 రూపీస్ ఉంది. ఇది రెడ్మీ రియల్మీ లావా అనుకుంటే Tecno Spark అయితే నాకు బెటర్ అనిపించింది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంత ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Telugu 360 Grace విత్ సాయిదు. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే, మళ్ళీ మీతో వేరే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు నెక్స్ట్ వీడియో. Tata, bye-bye.